హాయ్ వ్యూర్స్, మన పంజాబ్ సింగర్ సిద్ధు మూసేవాల కాల్పులో చనిపోయాడు కదా పాపం, అతనికి సంబంధించి పోస్ట్మార్టం రిపోర్ట్లో ఇదిగో బయటకు వచ్చింది. ఏంటయ్య అంటే అతని ఒంటిలో 19 బుల్లెట్లు దిగబడ్డాయి. 19 బుల్లెట్లు. ఆ బుల్లెట్లు దిగబడిన సందర్భంలో అతను కూడా తిరిగి ఫైర్ చేయబోయాడు పాపం. కానీ అతని దగ్గర ఉన్న రివాల్వర్లో కేవలం 2 బుల్లెట్లు ఉన్నాయి. కానీ అవతల వాళ్ళు 3 వైపులా, వాళ్ళ కారు ఏదైతే ఉందో కారుకి 3 వైపులు కూడా సర్వే మొత్తం రౌండ్ చేసి టక్క టక్క కాల్స్తూనే ఉన్నారు. వాళ్ళ దగ్గర మిషన్ గన్స్ అనమాట అవతల దగ్గర ఉంది. అంటే హై ఎండ్ వెపన్స్తో వచ్చారు, పక్క ప్లానింగ్తో వచ్చారు, టక్క 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 కాల్ చేశారు. ఈవేళ సిద్ధు మూసే వాళ్ళ చనిపోయినాడు, వాళ్ళ మిగతా వాళ్ళు ఎవరైతున్నారో కారులో వాళ్ళు పాపం గాయపడ్డారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు చెప్పారు మా మనోడు కూడా తీసి కాల్చబోయాడు కానీ బుల్లెట్లు 2 ఉన్నాయి, ఈ లోపల వచ్చేసి కంటిన్యూగా కాలుస్తూనే ఉన్నారు అని. ఇక డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం ఆ బుల్లెట్లు వచ్చేసి ఎక్కువగా ఇతనికి రైట్ సైడే పాపం బాగా తగిలాయట, శరీరంలో రైట్ సైడ్ బాగా తగిలే కుడివైపు. ఇక అందులో కూడా కిడ్నీ, లివరు, లంగ్స్, స్పైనల్ కార్డు వీటన్నింటిలో కూడా బుల్లెట్స్ దూసుకెళ్ళిపోయాట. దాంతో ఇక బ్రతకడం కష్టమైపోయింది. ఈ బుల్లెట్ గాయాలైనటువంటి 15 నిమిషాల్లోనే అతను చనిపోవడం జరిగిందని చెప్పేసి అంటూ ఉన్నారు. చాలా బాధాకరం. సో అమెరికాలోనేమో విచ్చలవిడిగా గన్స్, అక్కడ వచ్చేసి ఇప్పుడు ఆ గన్ను సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని కొంచెం బ్రేక్ చేయదనేసి ఇప్పటిదాకా 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు తీసుకోవచ్చట, బట్ వాళ్ళు 21 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇక్కడి నుంచి పర్మిషన్ ఇస్తుందని అంటూ ఉన్నారు. అంటే ఈ గన్ కల్చర్ చాలా దేశాల్లో ఎట్టుందో చూడండి. ఇక్కడ మన దేశంలో కూడా కొంతమంది గన్స్ దొరుకుతున్నాయి. ఎలా ఏంటంటే ఇంకంతే ఆ బ్యాచ్ వేరు అనమాట, అది వాళ్ళు ఇదిగో ఈ రకం చేశారు. సో సిద్ధు మూసే వాళ్ళ సంబంధించి పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది అయితే అది.